ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు దానియేలు గ్రంథము 5:22 నుండి కూడా మనం 25 వరకు కూడా మనం చూస్తే, అక్కడ నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు కనబడుతూ ఉన్నారు. నెబుకద్నెజరుకి దేవుడు ఎటువంటి వాడో, ఎటువంటి కార్యాలు చేశారో అవన్నీ కూడా నెబుకద్నెజరుకు తెలుసు, తన బిడ్డలకు కూడా తెలుసు. ఎందుకంటే నెబుకద్నెజర్ని దేవుడు మరి సింహాసనం మీద దించి ఒక జంతువు వలె ఉంచి కొంత జ్ఞానం తను గ్రహించేటట్టుగా చేసి మళ్ళా తిరిగి తన సింహాసనాన్ని తనకిచ్చి ఉన్నారు. సో దేవుడు ఎటువంటి వాడో, ఎటువంటి శక్తి కలిగిన వాడో అన్నీ నెబుకద్నెజర్తో పాటు తన కుమారుడైన బెల్షస్సరు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు దానియేలు బెల్షస్సరుతో మాట్లాడుతూ ఉన్నారు. బెల్షస్సరు, నువ్వు నీ తండ్రి గురించి అన్ని విషయాలు కూడా దేవుని గురించి నీకు తెలుసు కదా, నీ మనస్సును నువ్వు అణచుకోలేకపోయావు, పరలోకముందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటూ వచ్చావు. అంతేకాదు నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షారసం పోసి వారికి త్రాగనిచ్చావు. అంతేకాదు మరి వినడానికి శక్తి లేకపోయినా, గ్రహింపడానికి శక్తి లేకపోయినా, మాట్లాడడానికి శక్తి లేకపోయినా, నువ్వు పూజించుచున్న వాటికి నువ్వు స్తుతిస్తూ వచ్చావు, కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. చూసారా, ఇక్కడ బెల్షస్సరికి విషయాలు తెలుసు, కానీ బెల్షస్సరు చేస్తున్న పని ఏంటి అంటే తను తానే హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఆయన పరలోకముందున్న ప్రభు మీద దేవుని కంటే కూడా ఎక్కువగా తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. తన యొక్క ఆ రాజ్య అధికారులకందరికీ కూడా దేవుని సన్నిధిలో నుండి వచ్చిన పాత్రలలో వారికి త్రాగడానికి ఇచ్చాడు. అంతేకాకుండా మాట్లాడలేని వాటిని స్తుతిస్తూ వచ్చాడు. కానీ జీవము గల దేవుణ్ణి, అంటే మన ప్రాణము ఎవరి వశములో ఉందో ఆయనను ఆయన ఘనపరచలేకపోయాడు. అది దేవుడు బెల్షస్సర్లో చూసిన విషయాలు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనలను మనం హెచ్చించేసుకుంటూ ఉంటాం. చాలాసార్లు దేవుని కంటే మన యొక్క స్నేహితులకు, మన తోటి వారికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాం. పనికిరాని వాటికి, అంటే మాట్లాడలేనివి, గ్రహింపలేని వాటికి కూడా దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నారు, దానియేల ద్వారా దేవుడు బెల్షస్సర్తో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీ ప్రాణాన్ని, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో నీవది గ్రహించలేకపోయావు. నువ్వు అతిశయించుకుంటూ ఉన్నావు, కానీ ఒక్క క్షణంలో నీ ప్రాణాన్ని తీగల శక్తివంతము ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని మరిచిపోయావు. ఆయనను ఘనపరచడం మానేవు. అవసరమైన వాటన్నిటికీ కూడా ప్రాధాన్యత నీవు ఇచ్చావు. సో బెల్షస్సర్ విషయంలో దేవుడు ఎంతో బాధపడి ఉన్నాడు. అందుకనే అక్కడ ప్రాణమును తీసి పెట్టగలిగిన శక్తిమంతుడైన దేవుని ఘనపరచలేదు. కాబట్టి అక్కడ ప్రభు తనకి ఒక శాసనం రాసి పెట్టారు. అదేంటి అంటే మెనే మెనే టేకెల్ ఒఫాసిస్, అంటే నీవు ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించేవు. టేకేల్ అనగా నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. సో ఈ విషయాన్ని మెనే మెనే టేకేల్ ఫార్సిస్ అనే మాటను దేవుడు తనకి రాసి పెట్టించారు. తనకు ఒక ఎంతో అవకాశం ఇచ్చారు దేవుడు. తన అవకాశాన్ని తను బెల్షస్సరు
సద్వినియోగం చేసుకోలేకపోయాడు, తన ప్రాణాన్ని తను పోగొట్టుకున్నాడు. సో ఏ విషయంలో మనము అతిశయిస్తూ ఉన్నాం, ఒకవేళ మన నోటితో దేవుని కంటే వాటిని ఎక్కువగా ఎవరిని మనము ప్రేమించట్లేదని మనం చెప్తాం, కానీ మనం చేస్తున్న పని అదే. దేవుని పని అక్కడ ఉన్న దాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి కొరకు మనం పరుగులు పెట్టట్లేదా? ఇలాంటి ఒకటేంటి ఎన్నో మనము చేస్తూ ఉన్నాం. అందుకే ప్రభువు ఆయన మన ప్రాణాన్ని ఇవ్వగలిగిన వ్యక్తి, మన ప్రాణాన్ని తీసివేయగలడు, ఇవ్వగలిగిన శక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఘనపరుస్తూ ఉన్నామా? సో అది ప్రభువు బెల్సెసర్లో చూసింది. అదే నీ ప్రాణాన్ని తీయగలిగిన వాడను పెట్టగలిగిన వాడను నేనే అనే విషయాన్ని నువ్వు గ్రహించలేకపోయావనే బెల్సెసర్ విషయంలో దేవుడు బాధపడ్డాడు. ఈరోజు నీ విషయంలో అలాంటి బాధపడడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే అన్ని విషయాలలో మొదటి స్థానం దేవునికి ఇచ్చేయి. నువ్వు దేవునికి మొదటి స్థానము నువ్వు ఇచ్చినప్పుడు ఆయన ఏ విషయంలో కూడా నీ గురించి ఆయన బాధపడరు. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకే స్తోత్రాలు. నాయనా, ఇక్కడ బెల్సెసర్కి సమస్తము తెలుసు, కానీ దేవుని కంటే తను తాను హెచ్చించుకుంటూ వచ్చి ఉన్నాడు. దేవా, దేవుని యొక్క పాత్రలలో ప్రభువా మీ పాత్రల్లే తను త్రాగడానికి వాడి ఉన్నాడు. దేవా, స్తుతింపలేనివి నోరుండి మాట్లాడలేని వానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నాడు. కానీ నాయనా, నువ్వు ప్రాణము తీయగలవాడు పెట్టగలిగిన వాడు అని నీ వైపు తను చూడలేకపోయాడయ్యా. దేవా, ఈ దినాన ఎవరైతే అలాంటి పరిస్థితులలో ఉండి ఉన్నారో, మా ప్రాణాన్ని ఇచ్చిన వారు మీరు, మాకు ఊపిరి ఇచ్చిన వారు మీరు, మమ్మల్ని సజీవంగా ఇంతవరకు కాపాడుచున్న వారు మీరే, మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరెవరైతే తండ్రి వారి ఇష్టానుసారంగా ఉంటూ ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దయతో వారిని కనికరించి క్షమించి నీ బిడలగా వారు ఉండుటకు నీ సహాయం మెండుగా అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను. సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.